ఆంధ్రప్రదేశ్ లో ఏం జరగబోతోంది ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది ఎందుకంటే ఇప్పటికే రాష్ట్రానికి ఆదాయం లేకపోవడంతో భారీగా ధరలు పెంచడం కొన్ని కొత్త ఇబ్బందులు తీసుకొచ్చే ప్రమాదం ఉందా రాష్ట్ర ప్రభుత్వానికి వైసీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి అనేది చర్చ జరుగుతుంది ఎందుకంటే రాష్ట్రంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి గారి మీద తీవ్ర స్థాయిలో విమర్శలు రావడానికి కారణం ధరలు పెంపు అనేది చాలా కీలకంగా మారిన పరిణామం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ముఖ్యంగా టోల్ ట్యాక్స్ వసూలు చేసే విషయంలో అనుసరిస్తున్న విధానాలు ఏవైతే ఉన్నాయో దాని మీద తీవ్ర స్థాయిలో విమర్శలు అయితే వినిపిస్తున్నాయి అలాగే వాహనదారులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే జరిమానాల విషయంలో కూడా అంటే వాహనదారుల మీద చలానాల రూపంలో వసూలు చేస్తున్న జరిమానాలు ఏవైతే ఉన్నాయో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు వాటిని కూడా మరింతగా పెంచే అవకాశం ఉందని చెప్తున్నారు అలాగే రెండు లైన్ల రహదారికి సంబంధించి వసూలు చేస్తున్న టోల్ ట్యాక్స్ వసూలు చేసే అవకాశాలు కూడా దాన్ని కూడా పెంచే ఆలోచనలో ఉన్నారు అనే వ్యాఖ్యలు అయితే వినబడుతున్నాయి ఈ ఆలోచనల్లోనే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఉందంట అంటే ఏ ఆదాయ మార్గాలు ఉన్నాయో రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయ మార్గాలు వాటినే మరింతగా పెంచి ఆదాయాన్ని పెంచే ఆలోచన ఒక రంగా చెప్పాలంటే ఇదంతా కూడా పబ్లిక్ మీద ఎఫెక్ట్ పడుతుంది ప్రజల మీద భారం అవుతుంది అనేది ఇదే ఇప్పుడు ప్రతిపక్షాలు కూడా విమర్శించే పరిస్థితి వచ్చింది రాష్ట్ర ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది అని కూడా ఒక వర్గం నుంచి వినిపిస్తున్న అంశం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఏకపక్ష నిర్ణయాలు తీసుకుని వెళ్ళిపోతే ఇటువంటి ధరలు పెంచే విషయంలో పబ్లిక్ ఇబ్బంది పడతారు ఒకవేళ పబ్లిక్ ఇబ్బంది పడడం మొదలెడితే ఇప్పటి వరకు ఎంత సానుకూలత మూట కట్టుకుందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అంత వ్యతిరేకత అనుకోకుండా ఏర్పాటైపోయే అవకాశం ఉంటుంది ఎన్ని సంక్షేమ పథకాలు అమలు చేసినా ఎంత ఇచ్చినా సరే ఇవ్వడం వేరు మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం వేరు వసూలు చేయడం వేరు ఒక 10 రూపాయలు ఇచ్చి 1 రూపాయి వెనక్కి తీసుకున్నా సరే అది వాళ్ళకి నచ్చదు ప్రజలకు నచ్చే అంశం కాదు ఖచ్చితంగా ఈ 9 రూపాయలు మిగులుతున్నాయనే విషయం పక్కన పెట్టేస్తారు 10 రూపాయలు ఇచ్చింది నాకు ప్రభుత్వం అనుకోరు నా దగ్గర 1 రూపాయి ఎందుకు వసూలు చేశారు అనేది వ్యతిరేకత స్టార్ట్ అవుతుంది ఈ విషయంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది ఈ ధరలు పెంచే విషయంలో వెనక్కి తగ్గకపోతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది ఇష్టం వచ్చినట్టు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినంత మాత్రాన కాలం కలిసి రాదు కష్టాలు మాత్రం పెరిగే అవకాశం ఉంటుంది అనేది కొంతమంది నిపుణులు చెబుతున్నమాట ఈ ఒక పక్క టోల్ ట్యాక్స్ మిగిలిన ధరలు పెంపు విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ వెనక్కి తగ్గుద్దా లేదంటే ముందుకు వెళ్తుందా అదే కనుక జరిగితే ప్రజల నుంచి ఎటువంటి వ్యతిరేకత మూట కట్టుకునే పరిస్థితి వస్తుంది అనేది వేచి చూడాల్సిన అవసరం ఉంది అంటున్నారు రాజకీయ పరిశీలకులు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి